హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు టాపిక్ చెప్పబోయే ముందు ఒక చిన్న విషయం అయితే తెలుసుకుందామండి. మీరు ఇన్స్టా రీల్స్ చూసినప్పుడు దానికి కామెంట్ చేసే అలవాటు ఉందా లేదా అనేది నాకైతే కామెంట్ చేయండి. సో ఈరోజు టాపిక్ కూడా ఇన్స్టాగ్రామ్లో కామెంట్ సెక్షన్లో వచ్చిన కొత్త అప్డేట్ గురించి అయితే మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇన్స్టాగ్రామ్ ఆన్ చేయండి. ఆన్ చేశాక మనకి మనం రీల్స్ అండ్ చూస్తూ ఉంటాం కదా, సో దానికి మనం కామెంట్ అనేది రిప్లై కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేస్తూ ఉంటాము. అది ఎలా చేస్తాము? మనం టైపింగ్ ద్వారా చేస్తాము, అలాగే ఎమోజీస్ అనేది సెండ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అలా కాకుండా ఇప్పుడు వచ్చిన కొత్త అప్డేట్ ఏంటి అంటే, మీకు ఇక్కడ రైట్ సైడ్ గిఫ్ట్ అని కనిపిస్తుంది కదా, సో చూడండి మీకు ఇక్కడ గిఫ్ట్ అని కనిపిస్తుంది కదా, ఈ గిఫ్ట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు ఆ రీల్ అనేది చూసాక మీరు ఏదైతే రిప్లై ఇవ్వాలి అని అనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ అనుకోండి, సో మీ ఇక్కడ ఈ సర్చ్ బార్లో సూపర్ అనేది టైప్ చేయండి. సో టైప్ చేస్తే మీకు దానికి తగ్గ రిలేటెడ్గా మీకు గిఫ్ట్స్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట, చూసారు కదా. సో ఈ విధంగా మనకి వస్తూ ఉంటాయి. సో మీకు నచ్చిన గిఫ్ట్ అనేది మీరు సెండ్ చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు నేను సెండ్ అయితే చేస్తాను, చూడండి. సో ఇది సెండ్ చేస్తున్నాను. సో చూసారు కదా, నేనైతే జస్ట్ ఆ గిఫ్ట్ మీద క్లిక్ చేశాను, ఆటోమేటిక్గా మనకి ఈ కామెంట్లో మనకి మనం పెట్టిన గిఫ్ట్ అనేది సెండ్ అయితే అయిపోయింది అన్నమాట. సో బ్యాక్ వచ్చేద్దాం. సో మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. సో చూసారు కదా, నేను కామెంట్ చేసింది సూపర్ అనేది, మనం ఒక గిఫ్ట్ ద్వారా మనం ఇలా వాళ్ళకి కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేసామన్నమాట. అలాగే మనం స్టోరీస్లో కూడా మనం రిప్లై అనేది గిఫ్ట్స్ ద్వారా కూడా మనం ఇవ్వచ్చు అన్నమాట. సో ఒక స్టోరీని అయితే ఓపెన్ చేస్తా. సో నేను ఇప్పుడు స్టోరీస్లో కూడా మనం గిఫ్ట్స్ అనేది పంపించవచ్చు, అది ఎలా అనేది చూద్దాం. సో నేనైతే ఒక స్టోరీ అయితే ఓపెన్ చేస్తున్నా. సో ఈ పిక్ అయితే ఉంది కదా, సో దీనికి మనం రిప్లై ఇవ్వాలంటే సెండ్ ఇక్కడ సెండ్ మెసేజ్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ గిఫ్ట్ అని కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేసి మీరు ఏదైతే మీరు రిప్లై ఇవ్వాలి అని అనుకుంటున్నారో దాన్ని మీరు టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నైస్ అని పెడుతున్నా. సో నైస్ అనేది నేను టైప్ చేసి సెర్చ్ చేశాను. సో ఇప్పుడు మనం సెండ్ చేద్దాం. సో సెలెక్ట్ చేసేసాను, ఆటోమేటిక్గా మనకి వాళ్ళకి సెండ్ అయితే అయిపోతుందన్నమాట. సో ఈ విధంగా మనం కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది టైప్ చేయకుండా మనం గిఫ్ట్ అనేది సెండ్ చేయవచ్చు అన్నమాట. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.